తెలంగాణలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు సమృద్ధిగా అందుతున్నాయన్నారు చప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్. టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్కు మద్దతుగా పలు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. తెలంగాణ సంక్షేమం మరింతగా ముందుకు సాగాలంటే సంక్షేమ సారథి కేసీఆర్కు అండగా నిలవాల్సిన అవసరం ఉందంటున్న ఎమ్మెల్యే రవిశంకర్తో మా ప్రతినిధి రాజేష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం వర్దిల్లాలి. కారు గుర్తుకే మన ఓటు. ధర్మ సందేశాలందరికి శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ ఎన్నిక రైతు గర్వంగా గౌరవంగా బతకాలి అని చెప్పి కేసీఆర్ గారు బుద్ధి కరెంటిస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి, రాత్రి కరెంటు చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, పొద్దున చాలా పిర ఉంటుంది కరెంటు. నిజంగా సర్కార్లతో ఇంటికాడ ఉండాలి, సంసారం చేసుకోవాలి. రైతు బయటికి పోద్దు రాత్రిపూట, పాము తేలో కరుతుంది, బాయికాడ పడతాడు, కాబట్టి వాడు గౌరవం ఉండాలని చెప్పి హుజూరాబాద్ బై ఎలక్షన్ సంబంధించి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మద్దతుగా కూడా టీఆర్ఎస్ నాయకులు ప్రచారాన్ని వేగవంతం చేశారు. ప్రజలకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు తీసుకెళ్లి కార్యకర్తలను సమాయత్తం చేస్తున్నారు. అయితే మనతో మాట్లాడడానికి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీరు గ్రామ గ్రామాన్ని తిరుగుతున్నారు, కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తున్నారు, స్పందన ఎలా ఉంది? ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు, ఇంటింటికి సంక్షేమం అందింది కనుక ప్రతి ఒక్కరం కూడా మేము వెళ్ళినప్పుడు మాకే బొట్టు పెట్టి మంగళారతి ఇచ్చి మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్తున్నారు. రైతు బంధు అందింది మాకు, రైతు బీమా అందుతుంది, అదేవిధంగా ఆసరా పెన్షన్ వచ్చింది, కళ్యాణ లక్ష్మి వచ్చింది, కనుక మేము కేసీఆర్ గారికి కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఏటో చేసిన ఆరోపణ ఏంటంటే నమ్మితే ఆత్మవంచన చేశారు, ఆరోపణలు వస్తే విచారణ చేయకుండా కూడా పదవి నుంచి తొలగించారు అనేసి కూడా ఆరోపణ చేస్తున్నారు. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? ఆయన రాజీనామా ఆయననే చేసిండు, ఆత్మవంచన ఆయన చేసుకున్నాడు, కనుక ఈటా రాయని ధరను ఎవరు ఈ పార్టీ నుంచి కానీ ఆయన పదవి నుంచి కానీ తీసేయలేదు. ఆయన చేతనే రాజీనామా చేసిపోయిండు. ఇవాళ హుజూరాబాద్కు ఇంత దుర్భర పరిస్థితి తీసుకొచ్చిండంటే ఇంకా 2 ఏళ్ళ తర్వాత జరగాల్సినటువంటి ఎన్నికలు, ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం, ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం, ఆయన ఎదగడం కోసం తప్ప ఇవాళ హుజూరాబాద్ ప్రజల కోసం. ఇవాళ హుజూరాబాద్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఇక నేను హుజూరాబాద్ ప్రజల కోసం ఇది చేస్తా, ఇక హుజూరాబాద్ ప్రజల కోసం నేను కేసీఆర్ గారిని ఇది అడిగితే ఇయ్యలేదు అని చెప్తలేడు. నేను ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ద్వారా నేను నన్ను గెలిపిస్తే ఇన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా అని చెప్తలేడు. ఎంతసేపు కేసీఆర్ గారిని దించాలి, కేసీఆర్ గారిని పడగొట్టాలి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నెలకొల్చాలనేటువంటిది మాటలు మాట్లాడుతుండే తప్ప హుజూరాబాద్ ప్రజల కోసం ఒక్క మాట కూడా మాట్లాడతలేడు. కనుక ఇక్కడి ప్రజలు 2001 అయినా 2021 అయినా గులాబీ జెండా వెంబడి ఉన్నారు. ఇది గులాబీకి అడ్డ, గులాబీకి కంచుకోట, కేసీఆర్ గారికి ఇది కంచుకోట. గతంలో రైతు బంధు పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభం చేసినాం, దళిత బంధు కూడా ఇక్కడి నుంచే ప్రారంభం చేసినాం. ఇక్కడి నుంచి ఏదైతే మొదలుపెట్టినామో అది 100% అమలవుతుంది, సక్సెస్ అవుతుంది అనే కేసీఆర్ గారి నమ్మకం కనుక హుజూరాబాద్ ప్రజలు 20 ఏళ్ళుగా కేసీఆర్ గారు వెంటే ఉన్నారు. ఇప్పుడు కూడా భారీ మెజారిటీతో గెల్లి శ్రీనివాస్ గారు గెలవబోతా ఉన్నారు. ఫైనల్గా చెప్తే ఈ దళిత బంధు అంటే పథకాలు ఈ ఎలక్షన్స్ కోసం ఇలాంటి పథకాలు పెడుతున్నారు తప్ప ప్రజల మీద ఇష్టంతో పెట్టట్లేదు అని కూడా విమర్శలు చేస్తారు, ఎట్లా దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు మాట్లాడుతాడు. ఆయన ఏమంటాడు, దళిత బంధు పోయిన శాసనసభలో దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ను తీసుకొచ్చారు, ఆయన కూడా శాసనసభలో ఉండి దానికి చప్పట్లు కొట్టిండు. ఆ దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రకటించినప్పుడు ఆయన చప్పట్లు కొట్టిండు అసెంబ్లీలో, మంత్రిగా ఉండి నేను పక్కనే ఉన్నా. ఇది ఎప్పటి నుంచో 2001 నుంచి సార్ ఆలోచన ఏమి లేదంటే ఏ ఊరికి పోతే ఆ ఊరిలో గరీబోళ్ళు ఉంటారు, ఎవరు ఉంటారంటే కేవలం దళితులే ఉంటారు, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక విప్లవాత్మకమైనటువంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని అంబేద్కర్ గారు ఏదైతే ఆలోచన చేశారో ఆ దళిత బంధు ఎక్కడ కూడా ఒక రూపాయి మధ్యవర్తులు లేకుండా, ఒక రూపాయి లంచం లేకుండా నేరుగా వాళ్ళ ఖాతాలలో రైతు బంధు ఏ విధంగా అయితే ఉందో దళిత బంధును ఆ విధంగా అమలు చేయాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని కేసీఆర్ గారు పనిచేస్తున్నారు. దళితుల పక్షపాతిగా ఇవాళ అభినవ అంబేద్కర్గా మరి మా దళితులందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు. కనుక దళిత బంధు ఇది ఎన్నికల స్టంట్ కోసం వచ్చినటువంటిది కాదు. ఇప్పుడు పోయిన శాసనసభ సమావేశాలు అప్పుడు ఇక్కడ ఎన్నికలు లేవు, దళిత ఎంపవర్మెంట్ స్కీమ్ ప్రకటించినప్పుడు. అట్లే కాదు, నేను ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కేసీఆర్ గారు నన్ను రాష్ట్రమంతా తిరిగి అన్ని సామాజిక వర్గాలకు గొల్లకొరమల గొర్రెలు ఇస్తాను,
అదే విధంగా ముదిరాలకు చాపలు ఇస్తున్నాం ఇట్లా ప్రతి ఒక్క జాతికి అన్ని రకాల వాళ్ళకి చేస్తున్నాం ఇక దళితులకు ఏం చేయలేదు ఈసారి దళితులను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఎదిగేదాం కోసం చేయాలని ఈ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారు ఎన్నికలు మొన్నొచ్చినే కదా ఎన్నికల కోడ్ మొన్నొచ్చింది రాజీనామా నువ్వు ఎవరి కోసం చేసినావు నీ కోసం నువ్వు రాజీనామా చేసినావు ఇది ఎన్నికల కోసం వచ్చినటువంటి దళిత బంధు ఎన్నికల స్టంట్ కాదు ఇది కేవలం దళితుల జీవితాల్లో వెలుగులో నింపడానికి కోసం వచ్చినటువంటి ఇదొక గొప్ప పథకం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అలాగే అభివృద్ధి డెవలప్మెంటే హుజూరాబాద్లో కూడా రిపీట్ అవుతుంది హుజూరాబాద్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటాము దానికోసం కృషి చేస్తామని కూడా ఎమ్మెల్యే రవిశంకర్ చెప్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ మధుతో రాజేష్ జయతెలంగాణ టీవీ హుజూరాబాద్ నుంచి